దేశంలో బీజేపీ హవా నడుస్తుంది. ప్రజలంతా మోదీని మూడోసారి ప్రధాని కావాలని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైద్ రెడ్డి కోరుకుంటున్నారన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం ఒక మోదీ వల్లే సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన అయోమయంగా 6 గ్యారంటీల స్కీమ్ అబద్దాల స్కీమ్ గా మారాయని ఎద్దేవా చేశారు. నల్గొండలో కాషాయ జెండా ఎగరడం ఖాయమంటున్న సైద్ రెడ్డితో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పేసి భావిస్తున్నటువంటి బీజేపీ పార్టీ కొంత దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాల్లో ఇప్పటికే భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్ను బరిలో దించగా, ఇక నల్గొండ నుంచి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్నటువంటి హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది పోటీ అనే దాని మీద మనతో మాట్లాడడానికి ఈ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. అన్న చెప్పండి, ఇటీవల మీరు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి పరిస్థితి ఉంది, వెంటనే కూడా టికెట్ దక్కించుకున్నారు, ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీరు అందరు చూస్తూనే ఉన్నారు, బీజేపీ మొన్నటిదాకా గాలి ఉండే ఆ గాలి తుఫాన్ అయింది మొన్న మోడీ గారు రావడంతో. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బీజేపీ అధికారంలోకి రావటం అవసరమని గుర్తించారు. మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని గుర్తించారు. దానికి తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు నల్గొండ జిల్లా మీద, నల్గొండ పార్లమెంటు మీద కాషాయ జెండా ఎగరబోతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సిట్టింగ్ స్థానం, ఈ 2 స్థానాలు, ఇటు భువనగిరి కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ రెండింటిని మరోసారి కైవసం చేసుకుంటాం, 100,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్పేసి ఆ పార్టీ ప్రచారం చేస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే మీరు చూసినారు, దేశంలో ఒకప్పుడు మొత్తం కాంగ్రెస్ సిట్టింగే, ఇప్పుడు అంతా కాంగ్రెస్ ముక్త భారత్ అవుతా ఉంది. ఆ ముక్త భారత్లో భాగంగా రేపు 40 సీట్లకు కూడా రాని పరిస్థితి కాంగ్రెస్కి ఉంది ఈరోజు. అందుకని దేశంలో కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు, పార్లమెంట్కి ఎస్పెషల్లీ. ఎందుకంటే వీళ్ళు పనిచేయరు, దానికి తగ్గట్టు మోడీ గారికి ఆపోజిట్గా రాహుల్ గాంధీ గారిని, ఇంకొక నాయకుడిని ఎవరిని కూడా ప్రధానమంత్రిగా చూసే పరిస్థితి లేదు. దీంతో మోడీ గారి చరిష్మా ఈరోజు ప్రతి గల్లీ గల్లీకి, వీధి వీధికి, మారుమూలు ఉన్న పల్లెటూరుకు కూడా ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కావాలని పోయింది. అందుకని ఆయన అవతార పురుషుడు, 100కి 100% రేపు భారీ మెజారిటీతోటి మళ్ళీ 400 సీట్లు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో 400 సీట్లు గెలవబోతా ఉన్నాం, దాంట్లో నల్గొండ ఉండబోతా ఉంది. ఒకటి చెప్పండి, ఒక్క సూర్యాపేట మినహా గత అసెంబ్లీలో ఎక్కడ కూడా డిపాజిట్ రాలే 7 ఇంటిలో కూడా. ఈసారి మరి మీరు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? దాదాపు 7 ఇంటిలో 6 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు, కేవలం 1 మాత్రం బీఆర్ఎస్, మీ అభ్యర్థి లేరు. అంటే ఈ పోటీ ఎలా ఉండబోతుందని భావిస్తారు ఈసారి? ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసినారు, గత చరిత్ర చూస్తే ఆదిలాబాద్లో కూడా ఇంతకుముందు ఎవరు లేరు. ఆదిలాబాద్ పార్లమెంటు గెలిచినారు, కరీంనగర్ గెలిచినారు, నిజామాబాద్ గెలిచినారు, సికింద్రాబాద్ గెలిచినారు. అంటే ఈ మోడీ ప్రభంజనం ముందు ఎవరు ఇంతకుముందు ఓటు వేసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కమలం గుర్తు కావాలా, మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటా ఉన్నారు. ఇంతకుముందు కూడా మనకు ఎక్స్పీరియన్స్ ఉంది, నల్గొండలో 6 సీట్లు బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ గెలిచింది. అంటే ఇదే, అంటే ఆ రోజు ఎట్లా టర్న్ అయినరో ఈరోజు మొత్తం కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటర్లు కూడా మోడీ గారి వైపు, కమలం గుర్తు వైపు, బీజేపీ వైపు టర్న్ అవుతారు, 100కి 100% గెలవబోతా ఉన్నారు. ఎటువంటి ప్రచారస్థలను మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ ఎన్నికల్లో పోటీలో ఉండబోతున్నారు? ప్రచారస్థలాలు ఏముంది, మేము ప్రజలకు ఏం చేయబోతామో చెప్తాం, మోడీ గారు ఏం చేసినారో ఈ దేశానికి చెప్తాం, ఏం చేస్తే మంచిదో చెప్తాం. అంతేగాని అబద్ధాలు, 6 గ్యారంటీలు, పిచ్చి గ్యారంటీలు ఇచ్చి వాళ్ళు ఏదో ఆ కొద్దిసేపు చేయాలనే తత్వం బీజేపీకి లేదు. అట్లాంటి ప్రయత్నం కూడా ఎప్పుడు బీజేపీ చేయదు. ఎప్పుడు ఏం చేస్తామో అది చెప్తాం, ఖచ్చితంగా చెప్పింది చేసేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి, అంటే మీ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మీ బీజేపీ సీనియర్లను ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు బీజేపీ పార్టీ ఒకసారి పార్టీలోకి వచ్చినారు అంటే పార్టీ ముఖ్యం, మేము కాదనే మనస్తత్వం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళది కూడా. ఎందుకంటే అడగవచ్చు, రావచ్చు, కావాలనుకోవచ్చు, కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళం కూడా పార్టీ గెలిపియాలా, ఇది మంచి ఆపర్చునిటీ, ఇది అవసరం నల్గొండకు కూడా, దీనికోసం మనం ఎంతవరకైనా కష్టపడదామని బీజేపీ నాయకత్వం మొత్తం, జిల్లా నాయకత్వం మొత్తం అనుకుంటా ఉంది. దాంట్లో భాగంగా అందరినీ కలుపుకొని రేపు పనిచేస్తాం. రానున్న ఎన్నికల్లో అందరినీ, బీజేపీ నాయకులందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగుతామని చెప్తున్నారు. ఇక మోడీ చరిష్మాతో పాటు 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి మెజార్టీ ఏదైతే భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని చెప్పేసి కూడా బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము మహానేష్, నల్గొండ.